ఉమ్మడి చిన్నశంకరంపేట మండలం జప్తిశూనూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు బీజేపీ ఇతర పార్టీల నుంచి పట్టణ అధ్యక్షులు కాసిలాపూర్ యాదగిరి ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 70 సంవత్సరాలలో జరగని అభివృద్ది కేవలం 7 సంవత్సరాల్లోనే జరగడంతో అభివృద్దిని చూసి ఆకర్షితులై యువకులంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, జప్తిశూనూరు పట్టణ అధ్యక్షులు కాసిలాపూర్ యాదగిరి, చందంపేట సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాఘారెడ్డి, పోచాగౌడ్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జప్తిశూనూరు గ్రామం నుండి మరి యూత్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతా ఉంది. కేసీఆర్ గారు చేస్తున్న మన పనులు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని 7 ఏళ్లలోనే చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటా అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులు ఈ రోజు జప్తిశూనూరు పార్టీలకు చెందిన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాము. తప్పకుండా వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఆ గ్రామానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా ముందుంటామని చెప్పి తెలియజేస్తుంది. రాబోయే కాలంలో తప్పకుండా పేదవారికి ఇల్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి 2400 ఇళ్లను కట్టడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఎవరి సొంత జాగాలుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్రజల మన్నలు పొందుతా ఉన్నారు కాబట్టి వారు ఆయురారోగ్యంతో మరి మంచిగా ఉండాలని చెప్పి జై తెలంగాణ.